హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ సైలు వీడియోస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో గవ్వలు అనమాట ఇది టీ టైమ్ స్నాక్గా తీసుకోవచ్చు చాలా ఈజీ స్నాక్ అనమాట అండ్ సింపుల్ స్నాక్ త్వరగా కూడా అయిపోతాయి అనమాట ఈ గవ్వలు అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి ఇందులోకి మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి అండ్ త్వరగా కూడా అయిపోతాయి ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకుని అందులో యాడ్ చేసుకోవాలి ఈ రవ్వను డైరెక్ట్గా వేసుకుంటే గవ్వలు రావన్నమాట అందుకని ఈ రవ్వను మనం మెత్తని పిండిలా చేసుకోవాలన్నమాట చూడండి పౌడర్లా చేసుకోవాలి మొత్తం అంతా మనం చేత్తో పట్టుకుంటే మెత్తగా ఉండాలన్నమాట అలా మొత్తం బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ జార్లో మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ఆ పిండిని మొత్తం వేసుకుని అందులోకి మనం ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ స్పూన్ చాట్ మసాలాను కూడా వేసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ మనం ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి కారం కంటే చిల్లీ ఫ్లేక్స్ వేస్తే బాగుంటుంది అండ్ నెక్స్ట్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ మనం ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే గవ్వలు బాగా గుళ్ళ విరిగి చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట అండ్ నెక్స్ట్ మనం కస్తూరి మేతిని కూడా వేసుకోవాలి ఇది ఆప్షనల్ కస్తూరి మేతి ఇందులో కస్తూరి మేతి బదులు మనం వామును కూడా యాడ్ చేసుకోవచ్చు కస్తూరి మేతి వేయడం వల్ల చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తున్నాయి ఈ గవ్వలకి ఇవి బాగా కలుపుకోవాలి అనమాట వాటర్ యాడ్ చేయకముందు ఇవి బాగా కలుపుకుని బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుని ఒక పిండి ముద్దలా రెడీ చేసుకోవాలన్నమాట మనం చపాతి ముద్ద రెడీ చేసుకుంటాం కదా అలా మొత్తం ఒక సాఫ్ట్ డౌలా రెడీ చేసుకోవాలన్నమాట బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట అప్పుడే గవ్వలు మంచిగా టేస్టీగా అన్నమాట అండ్ నెక్స్ట్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఈ పిండిని మొత్తం గ్రీస్ చేసుకోవాలన్నమాట మొత్తం పైనుంచి ఇలా చేతితో మనం రాసుకుని కొంతసేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఈ పిండిని అలా రెస్ట్ ఇవ్వాలన్నమాట అలా నానబెట్టుకుంటే అన్నీ పట్టి ఇవన్నీ బాగుంటాయి అన్నమాట ఆ తర్వాత మనం పిండిని బాగా ఫిఫ్టీన్ మినిట్స్ నానిన తర్వాత మళ్ళీ తీసుకుని మొత్తం ఒకసారి మెదుపుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు అలా మదాయించి మనం చిన్న చిన్న రౌండ్ బాల్స్లా రెడీ చేసుకోవాలన్నమాట సిలిండ్రికల్ బాల్స్లా మనం రెడీ చేసుకోవాలన్నమాట చూడండి పిండి చాలా సాఫ్ట్గా ఉంది కదా ఇలా మనం రెడీ చేసుకుని పెట్టుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ మనం ఒక ఫోర్క్ సహాయంతో మనం చూడండి పిండిని ఇలా పెట్టి ఇలా పెడితే మనకి ఈజీగా గవ్వలు షేప్ వచ్చేస్తాయి అనమాట చాలా చాలా సింపుల్ ఈ ఫోర్క్తో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోతాయి అనమాట ఎవరైనా సరే చేయొచ్చు ఈ గవ్వల్ని చూడండి సింపుల్గా ఫోర్క్తో ఇలా పెట్టి నలిపితే మనకు ఆ గవ్వల షేప్ వచ్చేస్తుంది పైనుంచి మనకు ఆ సింబల్ కూడా పడుతుంది అనమాట చాలా ఈజీగా అయిపోతుంది అనమాట అండ్ ఇవన్నీ మొత్తం అన్ని గవ్వలు కూడా ఇలాగే రెడీ చేసుకోవాలన్నమాట ఇవి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవాలన్నమాట ఈ గవ్వలన్నీ ఇలా రెడీ చేసుకున్న గవ్వల్ని చూడండి మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఈ రెడీ చేసుకున్న గవ్వలు మొత్తం యాడ్ చేసుకోవాలన్నమాట అండ్ ఈ గవ్వలు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేపుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి బాగా కలర్ వచ్చేసి లోపల ఉడక మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఈ గవ్వల్ని మొత్తం వేపుకోవాలన్నమాట చూడండి మొత్తం యాడ్ చేసేసి ఒకసారి ఫోర్త్ ఇలా కదిపి మొత్తం అన్నీ ఫ్రై అవ్వాలి మంచి కలర్ వచ్చేవరికి ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా చాలా ఈజీ స్నాక్ మనకు త్వరగా అయిపోతుంది ఇంగ్రీడియంట్స్ కూడా చూడండి చాలా తక్కువ కదా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు అండ్ ఈవినింగ్ స్నాక్గా కూడా ఇది యూజ్ అవుతుందనమాట పిల్లలైతే నిజంగా ఇష్టపడతారు ఈ గవ్వల్ని గవ్వలు చేయడం చాలా చాలా ఈజీ అండ్ సింపుల్గా మనం రవ్వ ఒకటే యూజ్ చేస్తాం అనమాట ఏ పిండ్లు వేయకుండా కాబట్టి చాలా త్వరగా అయిపోతాయి చూడండి మంచి కలర్ వచ్చినాయి కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం గవ్వలు మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి ఇవి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చుకో ఆ తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చాలా ఈజీ స్నాక్ అండ్ క్విక్గా అయిపోయే మన రవ్వతో గవ్వలు చాలా చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ అండ్ షేర్